Assalamu alaikum everyone. My name is Shayadashraf and you're watching Shayadashraf Telugu. Well friends, I am going to talk about MCET mass calculations and MCET weightage, what is IPE and how to calculate it. And normalization and normalization one of the advantages and disadvantages. And also MCET rank predictor 2020 ni ela access cheyali mana rank ni ela predict cheskovali ane dani gurinchi and previous year college allotment ki sambandhinchinatvanti students yokka names caste and rank and vaatini ela telusukochu ani cheppesi and adi maatrame kaakunda college predictor manam ee college lo join avutamo mana rank ni batti ane dani ela predict cheyochu ani and vidi gurinchi athe nenu meeku iroju cheppothunnanu kabatti video ni skip cheyakunda complete ga chudandi. Well friends, here is my TSMCET homepage and manandargi telsu. కాకపోతే విషయం ఏంటంటే మనకి ఇంకా రిజల్ట్స్ అనేది రిలీజ్ కాలేదు అండ్ చాలామంది చాలా వాళ్ళ యొక్క మార్క్స్ని క్యాలిక్యులేట్ చేసుకొని కూడా పెట్టేసుకున్నారు అండ్ ర్యాంక్ ఎంత వస్తుందన్న ఆతురత ఎక్సైట్మెంట్ యాంగ్జైటీ అవన్నీ చాలామందికి ఉన్నాయని అయితే నాకు తెలుసు అండ్ వాళ్ళ కోసం స్పెషల్గా ఈ వీడియో అయితే చేస్తున్నాను అండ్ ఈ వీడియోలో మనం స్పెషల్గా ఫస్ట్ అయితే మనం మన ఈసెట్ ర్యాంక్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తారనే దాని గురించి అయితే మాట్లాడుకోవాలి. ఇది చాలా మెయిన్ అండ్ ఇంపార్టెంట్, ఎందుకంటే చాలామంది రిజల్ట్స్ వచ్చిన తర్వాత కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళ మార్క్స్ అనేవి డైరెక్ట్గా మ్యాథ్స్లో 98 మ్యాథ్స్లో 25 or 26 వచ్చింది అనుకోండి, అక్కడ 25-26 ఉండే 23.5 ఇలా ఒక పాయింట్ వైజ్గా ఉంటుంది మార్క్స్ అనేది. అదేంటి ఇలా పాయింట్ వైజ్గా మార్క్స్ రావడం ఏంటి అని చెప్పేసి చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. అండ్ అది మాత్రమే కాకుండా ర్యాంక్ కూడా మార్క్స్ కూడా ఇలా వచ్చాయి అని చెప్పేసి చాలా కన్ఫ్యూజన్ అయితే ఉంటుంది. ఆ కన్ఫ్యూజన్స్ అన్ని నేను క్లియర్ చేయడానికి అయితే ట్రై చేస్తాను, కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. యాక్చువల్గా ఫ్రెండ్స్ విషయం ఏంటంటే ఎంసెట్లో 75% ఆఫ్ మార్క్స్ అనేటివి మన ఎంసెట్ మార్క్స్ని కన్సిడర్ చేస్తారు అండ్ అది మాత్రమే కాకుండా 25% మార్క్స్ వచ్చేసరికి మన ఐపీఈ మార్క్స్ని కన్సిడర్ చేస్తారు. వెల్ ఫ్రెండ్స్, మనం మన ఇంటర్మీడియట్ మార్క్స్ వెయిటేజ్ ఫర్ ఎంసెట్ ఎగ్జామ్ని మనం ఈ విధంగా అయితే క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. ఫర్ 600 మార్క్స్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్, మనం మన బ్రాంచ్ వైజ్ సబ్జెక్ట్స్ ఉంటాయి కదా, వాటిలో మీకు 600కి ఎన్ని వచ్చాయో అన్ని మార్క్స్ అక్కడ యాడ్ చేయండి 600 ప్లేస్లో. ఐపీఈ మార్క్స్, ఐపీఈ అంటే ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామ్, అదే మీ ఇంటర్మీడియట్లో మీ సబ్జెక్ట్ వైజ్గా ఉన్న మార్క్స్ ఏవైతే ఉంటాయో, ఫర్ ఎగ్జాంపుల్ 600 అయితే నేను 600 అని చెప్పేసి ఇక్కడ యాడ్ చేశాను. కాకపోతే మీకు కొంతమందికి 480 వచ్చి ఉండొచ్చు, అక్కడ మీరు 600 దగ్గర 480 అనేది యాడ్ చేసి 480 × 25 / 60 చేయండి, అక్కడ మీకు ఆన్సర్ ఎంత వస్తాయి అంట. ఒకవేళ మీకు 600 వస్తే మాత్రం 25 మార్క్స్ అనేది అయితే కన్సిడర్ చేయబడతాయి. అండ్ ఈ విధంగా అయితే మనం వీటిని క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. అండ్ దీని తర్వాత మనం యాక్చువల్గా మన ఎంసెట్ ఎగ్జామ్లో మనకు వచ్చిన మార్క్స్ని మనం ఎలా ఎక్స్ట్రాక్ట్ చేయాలో చెప్తాను. వెల్ ఫ్రెండ్స్, మీకు ఎంసెట్లో మనందరికీ తెలిసిందే 160 మార్క్స్ అనేటివి అయితే ఉంటాయి. ఒకవేళ మీకు 160 వస్తే 160 × 75 / 160 చేయండి, అందులో మీకు 75 మార్క్స్ అనేటివి అయితే వస్తాయి, అన్ని మార్క్స్ అనేటివి కన్సిడర్ చేయబడతాయి. ఒకవేళ మీకు 160 రాకపోతే, ఫర్ ఎగ్జాంపుల్ 150 ఎంత వచ్చిందనుకోండి, ఆ 160 ని 150 రిప్లేస్ చేయండి అండ్ అక్కడ పైన మీకు ఎంత వాల్యూ వస్తే అన్ని మార్క్స్ అనేటివి అయితే కన్సిడర్ చేయబడతాయి అని అయితే అర్థం. అండ్ ఈ విధంగా అయితే మీరు చాలా సింపుల్గా మీ సెల్ఫోన్లోనే క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. అండ్ దీని తర్వాత మనం నార్మలైజేషన్ గురించి మాట్లాడుకోవాలి. నార్మలైజేషన్ అనేది మనకి పెద్దగా చెప్పాలంటే చాలా టైం పడుతుంది, వీడియో కూడా చాలా లాంగ్ అవుతుంది. వీడియో పాజ్ చేసి ఒకసారి మీరే చదువుకోండి, మీకు చాలా ఈజీగా అయితే అర్థమవుతుంది. కాకపోతే ఇది ఎందుకు పెడతారంటే, మనకి తెలిసి మార్నింగ్ ఈవినింగ్ అని చెప్పేసి మనకి టైమ్స్ అయితే స్లాట్స్ అయితే ఉంటాయి అండ్ పేపర్ కూడా డిఫరెంట్గా ఇస్తూ ఉంటారు. ఒక్కటే బ్రాంచ్ అయినప్పటికీ డిఫరెంట్ పేపర్స్ అయితే వస్తూ ఉంటాయి. కొంతమందికి నాకు ఇది టఫ్ వచ్చింది అని, కొంతమందికి వాళ్ళకి అది టఫ్ వచ్చింది అని చెప్పేసి ఇలా చాలా వరకు డిస్ప్యూట్స్ అనేటివి అయితే వస్తూ ఉంటాయి. వాటిని సమన్ చేయడానికి, వాటిని ఒక వాళ్ళందరికీ న్యాయం చేయడానికి, అందరికీ పేపర్ యొక్క వాల్యూ సమానంగా ఉండాలని చెప్పేసి నార్మలైజేషన్ అనే పద్ధతి అయితే ఉంటుంది. సో చాలామంది ఏమనుకుంటూ ఉంటారంటే నార్మలైజేషన్ వల్ల మార్క్స్ పోతూ ఉంటాయి, మళ్ళీ ప్రాబ్లం అవుతుంది అది ఇది అని అనుకుంటారు, కానీ చాలా రేర్ కేసెస్లో మాత్రమే మార్క్స్ అయితే వెళ్తాయి. ఎక్కువ శాతం అయితే మీకు మార్క్స్ పెరిగే అవకాశాలే ఉంటాయి తప్ప తగ్గే అవకాశాలు అయితే చాలా రేర్గా ఉంటాయి. అండ్ మీరు చూస్తూ ఉంటారు మీ రిజల్ట్స్లో అప్పుడప్పుడు మనకి మన మార్క్స్ ఏవైతే ఉంటాయో అవి పాయింట్ వైజ్గా వస్తూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మ్యాథ్స్లో ఒక 56.77 అని, కెమిస్ట్రీలో 33.66 అని ఇలా డిఫరెంట్గా మనకి ఇలా వస్తూ ఉంటాయి. దానికి రీజన్ కూడా ఈ నార్మలైజేషన్ పద్ధతి. ఒకసారి మీరు పాజ్ చేసుకొని చదువుకోవాలనుకుంటే చదువుకోండి, లేదంటే లైట్ తీసుకోండి, ఎందుకంటే ఇది మొత్తం గవర్నమెంట్ చూసుకుంది, మీరు పెద్దగా దీన్ని లైట్ తీసుకోవచ్చు. వెల్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం టీఎస్ఎంసెట్ ర్యాంక్ 2020 ప్రెడిక్టర్ గురించి అయితే మాట్లాడుకుందాం. అండ్
ఈ వెబ్సైట్ యొక్క లింక్ అయితే నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అండ్ అక్కడ నుంచి మీరు ఈ వెబ్సైట్ని యాక్సెస్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే ఇక్కడ ఇంటర్మీడియట్ గ్రూప్ సబ్జెక్ట్, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ అని చెప్పేసి అయితే ఉన్నాయి. ఇక్కడ మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయో ఆ స్లైడర్ని అన్ని మార్క్స్ని ప్రకారం అడ్జస్ట్ అయితే చేసుకోండి. అడ్జస్ట్ చేసుకున్న తర్వాత మీకు కాస్త కింద స్క్రాల్ చేశారంటే మీకు ఇలా వాల్యూ అయితే చూపిస్తుంది. మీ ఐపీ వెయిటేజ్, ఎంసెట్ వెయిటేజ్ చూపిస్తుంది. అండ్ కింద మీ కంప్లీట్ మార్క్స్ యొక్క పర్సంటైల్ చూపిస్తుంది. అండ్ కింద మీకు లాస్ట్కి వచ్చారనుకోండి ఇక్కడ మీకు మీ ఎస్టిమేటెడ్ ర్యాంక్ అనేది అయితే చెప్తుంది. అండ్ ఈ ర్యాంక్ చూసుకున్న తర్వాత చాలామంది అరే అరే ర్యాంక్ ఎక్కువ వచ్చింది కదా అని చెప్పేసి ఫీల్ అవుతూ ఉంటారు. అండ్ చాలా టెన్షన్ పడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళ కోసమే అని చెప్పేసి సేమ్ వెబ్సైటే, అండ్ సేమ్ వెబ్సైట్లోనే మనం ఇక్కడ పైన సపరేట్ కాలం అయితే ఉంటుంది, దాని లింక్ కూడా నేను కింద ప్రొవైడ్ చేస్తాను. ఇక్కడ మనకి చూసుకున్నట్టయితే టీఎస్, ఎంసెట్ అండ్ ఈసెట్ కాలేజ్ వైజ్ ఆర్ బ్రాంక్ వైజ్ అలాట్మెంట్ డీటెయిల్స్, అంటే మన ప్రీవియస్ ఇయర్ సంబంధించినటువంటి కాలేజెస్ అండ్ వాటిలో ఎంతమంది స్టూడెంట్స్ ఏ విధంగా జాయిన్ అయ్యారు, ఐ మీన్ ఏ వాళ్ళ పేర్లు, వాళ్ళ క్యాస్ట్, వాళ్ళ ర్యాంక్, వీటి అన్నిటి యొక్క డీటెయిల్స్ అయితే వస్తాయి. సో దీనివల్ల మనకి అడ్వాంటేజ్ ఏంటంటే తెలుసుకోవచ్చు ఈ కాలేజ్లో లోయెస్ట్ ర్యాంక్ ఇంత. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఈ కాలేజ్లో హయ్యెస్ట్ ర్యాంక్ వచ్చేసరికి సెకండ్ ర్యాంక్ ఉంది, అండ్ లోయెస్ట్ ర్యాంక్ ఒకసారి చూసుకున్నట్టయితే 64,000 దాకా కూడా వెళ్ళొచ్చు. నెంబర్ కదా, ఒక్క నిమిషం అండి, ఇప్పుడే చూపిస్తాను. ఇక్కడ చూడండి, నేను కాలేజ్ వచ్చేసరికి జేఎన్టీయూ హైదరాబాద్ అని సెలెక్ట్ చేశాను, అండ్ బ్రాంచ్ త్రిపుల్ ఇది తీసుకున్నాను, అండ్ ఈసెట్ ఎంసెట్ అనేది అక్కడ క్లిక్ చేశాను, అండ్ కింద ఇయర్ వచ్చేసరికి 2018 అని అయితే క్లిక్ చేశాను. అండ్ ఇప్పుడు మనం సబ్మిట్ పైన కనుక ప్రెస్ చేసినట్టయితే మనకి రిజల్ట్స్ అయితే చూపిస్తుంది. అండ్ ఇక్కడ కనుక మనం చూసుకున్నట్టయితే ఇక్కడ హయ్యెస్ట్ ర్యాంక్ వచ్చేసరికి 886th ర్యాంక్ ఉంది. అండ్ అతను కేటగిరీ వచ్చేసరికి ఓసీ కేటగిరీ, అండ్ అతనికి సీట్ కూడా ఓసీ జనరల్ కేటగిరీలోనే వచ్చింది. అండ్ దీని తర్వాత మనం లాస్ట్ కేటగిరీ అంటే మొత్తానికి లాస్ట్లో ఉన్న ర్యాంక్ ఎంత అనేది ఒకసారి మనం చెక్ చేద్దాం. ఫస్ట్ వచ్చేసరికి 886th ర్యాంక్ గుర్తుపెట్టుకొని లాస్ట్ ర్యాంక్ చూసి మీరు చాలామంది షాక్ అవుతారు. ఒకసారి నేను మీకు చూపిస్తాను ఆగండి లాస్ట్ ర్యాంక్. అండ్ ఇక్కడ మనం కనుక లాస్ట్ ర్యాంక్ చూసుకున్నట్టయితే 65,852 ఉంది. ఫస్ట్ ర్యాంక్ 800 ప్లస్ ఎక్కడ, ఈ 65,000 ఎక్కడ? సో ఎప్పుడు కూడా మనం హోప్ యూజ్ చేసుకోవద్దు. అండ్ లాస్ట్ ర్యాంక్ కనుక మనం చూసుకున్నట్టయితే అతను కేటగిరీ వచ్చేసరికి ఎస్టీ, అండ్ అతనికి సీట్ వచ్చింది కేటగిరీ వచ్చేసరికి క్యాప్ సర్టిఫికేట్తోని. అండ్ అది కాకుండా కాస్త మనం పైన చూసుకున్నట్టయితే కొన్ని మనకి సీట్ల నేమ్ అయితే కనిపిస్తాయి, వాళ్ళు ఏ కేటగిరీలో వాళ్ళకి ఇచ్చారని చెప్పేసి. ఓసీ అయితే అయినో కాస్త కష్టం అవ్వచ్చు, బట్ స్టిల్ భయ హోప్ లూజ్ కావద్దు, మనకి ఛాన్స్ అయితే ఉంది, తెచ్చుకోవచ్చు, నో ప్రాబ్లం. అండ్ ఇదే వెబ్సైట్ మనం కనుక కాస్త పైకి స్క్రాల్ చేస్తే అక్కడ మనకి కాలేజ్ ప్రిడిక్టర్ అనేది కనిపిస్తుంది. అండ్ దాని మీద కనుక మనం క్లిక్ చేసినట్టయితే మనకి నెక్స్ట్ స్క్రీన్ అనేది ఇలా కనిపిస్తుంది. అండ్ ఇక్కడ మనకి ఈసెట్ 2020, ఎంసెట్ 2020 అండ్ ఐసెట్ 2019, అండ్ వీటిలో మీరు ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ ప్రస్తుతానికి మనం ఎంసెట్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి మన నేనైతే ప్రస్తుతానికి ఎంసెట్ మీద అయితే క్లిక్ చేస్తాను. అండ్ దీని తర్వాత మన స్క్రీన్ అయితే ఇలా కనిపిస్తుంది. అండ్ ఇక్కడ మీరు మీ ర్యాంక్ అనేది ఎంటర్ చేయండి. అండ్ ఇక్కడ కింద మీరు ఏ మీ క్యాస్ట్ ఏంటో, అండ్ మీరు మీ జెండర్ ఏంటో అనేది కింద క్లిక్ చేయండి. అండ్ దాన్ని బట్టి ఈ వెబ్సైట్ అనేది మీ కాలేజ్ని అయితే ప్రిడిక్ట్ చేస్తుంది. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఒక నా ఎంసెట్ ర్యాంక్ వచ్చేసరికి నేను 40,000 అని చెప్పేసి టైప్ చేస్తున్నాను. అండ్ దాని తర్వాత కింద కేటగిరీ వచ్చేసరికి ఓసీ కేటగిరీ అయితే పెడుతున్నాను. అండ్ దీని ప్రకారం మనకి ఏ కాలేజ్ వచ్చిందో మనం ఒకసారి చెక్ చేద్దాం. అండ్ మీకు 40,000 ర్యాంక్ ప్లస్ అది మాత్రమే కాకుండా ఓసీ కేటగిరీ అయితే మాత్రం మీకు కనుక ఈ కాలేజ్ వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. అండ్ అదేంటి భయ్య ఇక్కడ ఈసీ త్రిబుల్ అంటూ వేరే వేరే బ్రాంచెస్ కూడా చూపిస్తుందంటే, మన ఇందాక ఓపెన్ చేసిన వెబ్సైట్లోనే పైన బ్రాంచ్ వైస్ అని చెప్పేసి పైన ఇలా స్క్రోలింగ్ అవుతుంటుంది, దానిపైన మనం ఒకసారి క్లిక్ చేయాలి, నేను మీకు ఒకసారి చూపిస్తాను. అండ్ ఇక్కడ మీరు చూడొచ్చు ఫర్ బ్రాంచ్ వైస్ ప్రెడిక్షన్స్ క్లిక్ హియర్ అని చెప్పేసి, దానిపైన కనుక మీరు క్లిక్ చేసినట్టయితే ఇంకో పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. అండ్ అక్కడ మీరు కనుక మీరు ర్యాంక్ టైప్ చేసి అండ్ మీరు బ్రాంచ్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. ఒకసారి నేను మీకు ఒకసారి చూపిస్తాను అది ఎలా ఉంటుందో. అండ్ పేజ్ అనేది అయితే ఇలా ఉంటుంది. అండ్ ఇక్కడ కనుక మీరు చూసుకున్నట్టయితే నేను ర్యాంక్ 40,000 అని టైప్ చేశాను. అండ్ కింద క్యాస్ట్ కేటగిరీ వచ్చేసరికి ఓసీ బాయ్ అని చెప్పేసి అయితే క్లిక్ చేశాను. అండ్ కింద ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్స్ అనైతే బ్రాంచ్ అనేది సెలెక్ట్ చేశాను. అండ్ ఇప్పుడు మనం కనుక సబ్మిట్ అనేది టైప్ చేస్తే మనకు ఇంకా డైరెక్ట్గా ఈసీ ప్రకారం అయితే మన కాలేజెస్ అయితే చూపిస్తుంది. ఒకసారి నేను మీకు చూపిస్తాను ఏం చూపించిందో. సో ఇక్కడ మీరు చూడవచ్చు డైరెక్ట్గా మీ బ్రాంచ్ ప్రకారం మీకు ఏ కాలేజ్ వస్తుందని అయితే మీకు ఇది ప్రిడిక్ట్ అయితే చేస్తుంది. అండ్ నాకు తెలిసి ప్రిడిక్షన్స్ అనేవి 100% అక్యురేట్గా ఉండవు, బట్ నా ఉద్దేశం ప్రకారం అయితే దాదాపు చాలా వరకు అయితే మ్యాచ్ అవుతాయని అయితే నేను అనుకుంటున్నాను. అండ్ ఈ వెబ్సైట్ని తయారు చేసిన ఆయన నాకు తెలిసిన ఆయనే, ఆయన చాలా హార్డ్ వర్క్ చేశారు దీని గురించి, చాలా రీసెర్చ్ చేసి అయితే అన్నీ అరేంజ్ చేశారు. అండ్ సో మీరు ట్రస్ట్ చేయొచ్చు అతన్ని. అండ్ ఈ వెబ్సైట్లో ఇంకా చాలా ఫీచర్స్ అయితే యాడ్ కాబోతున్నాయి. అండ్
ఈ వెబ్సైట్ అనేది కంప్లీట్లీ ఎడ్యుకేషన్ మీద ఫోకస్ చేస్తుంది. ఈ వెబ్సైట్లో మీకు ఇదే అనే కాదు మీకు చాలా వరకు దొరుకుతాయి ఎడ్యుకేషన్ సంబంధించిన. అండ్ గొప్ప విషయం ఏంటంటే ఈ వెబ్సైట్ తయారు చేసిన ఆయన స్టూడెంట్స్కి హెల్ప్ చేయాలన్న ఉద్దేశంతోనే ఇదంతా చేస్తున్నారు. సో డెఫినెట్లీ సపోర్ట్ చేయండి అతనికి. అండ్ కింద ఉన్న లింక్స్ మీరు మాత్రం కాకుండా మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. వెల్ ఫ్రెండ్స్, దట్స్ ఇట్ ఫర్ టుడే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నౌ. హ్యావ్ ఎ గ్రేట్ డే అండ్ ఐ హోప్ టు సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ఆల్సో హిట్ ద బెల్ ఐకాన్ so that you don't miss another update from me.